అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అరెస్ట్కు ముందు అరెస్ట్ తర్వాత పవన్ ని ఎంత చూస్తారు రెచ్చిపోయిన బోరుగా ఏందన్నా అరగంట అనిల్ కుమార్ అండ్ వాళ్ళ వైఫ్ ఫోటో పెట్టుగా చూస్తున్నావు అరగంట అనిల్ కుమార్ తెలుసుగా నీకు ఆ తెలుసన్నా ఏంటి వేసేస్తా పొడిసేస్తా అది అంటున్నాడు కదా అసలు ఏమైంది ఇది ఫోటోస్ పెట్టి చూస్తున్నావు అరెస్ట్ ముందు అరెస్ట్ తర్వాత వాళ్ళ వైఫ్ అరెస్ట్ తర్వాత ఏమైంది ఆడికి ఏమైంది నిన్న మనోడు ఎక్కడో అజ్ఞాతంలో ఉండగా మనోడు ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు కూడా మనకి తెలియదు అంత ముందు నరికేస్తా పొడి అదే పవన్ కళ్యాణ్ తిట్టిండు పడతాడే ఎద్దులా మోత్కుంటాడు నాకే ఉంది నోరు ఎవరుకు లేదు నోరు అని చెప్పేసి గట్టే మొత్తుకుంటాడు అందరూ అనుకుంటారు ఎద్దులాగా మొత్తుకుంటాడు మనం అని కాదు అనమాట అసలు ఏం జరిగిందా అంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ జరగకుండా ఎలక్షన్ లో అల్లర్లు కావాలి అల్లర్లు లేపాలి అన్న దురుద్దేశంతోనే మాట్లాడిందంట మన మీద అదొక కేసు ఉంది మనోడు పెద్ద రౌడీ షీటర్ కేసు వైజాగ్ వైజాగ్ లో కూడా చాలా కేసులు బుక్ అయినాయి మనోడి మీద కేసులు బుక్ అయినాయి జూన్ జరిగిన జూన్ ఒకటో తారీఖున ఇతను మాట్లాడిన మాటలకి ఎలక్షన్స్ లో అంటే ఎలక్షన్ జరగకుంటా దాన్ని ఆడ గొడవలు లేపాలి అల్లర్లు లేపాలి ఎట్లయినా ఈ ఎలక్షన్స్ లో ఇబ్బంది ఎలక్షన్ లో ఈయన అది ఒక్కటే కాదు ఈయన మహానుభావన్ గురించి చెప్పుకుంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనోడు గురించి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడం అవును నేను కూడా విన్నాను పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిని అదే ఏదో తిట్టాడు దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా దాళ్ళు అన్ని చేయించారు కదా జరిగినాయి మనోడు ఏమనుకున్నా అంటే అజ్ఞాతంలో ఉన్న రోజులు అవును అయితే ఇది ఏంది ఏంటి లడ్డు ఇది వ్యవహారం జరుగుతుంది నా జోలికి నా జోలికి అన్న అట్లా అన్నం ఉండు తెలవకుండా మొన్న మొన్న వచ్చిందంట వచ్చి ఇంట్లో జొరిండు ఇంట్లో పోలీసు వాళ్ళు ఊపుకుంటారు పెడతారా పోలీసు వాళ్ళు ఎందుకు పెద్ద రౌడీ షీటర్ ఇట్లా ఇట్లా చూపించుకుంటా మాట్లాడుతుండు అతని భార్య కూడా సపోర్ట్ కదా అప్పుడు ఫుల్ సపోర్ట్ కదా మరి ఇతను అనుకుంటే నడిపించింది ఎవరు ఎవరుంటారు మామూలుగా గవర్నమెంట్ ఉంటది ఎవరు పెద్ద పవన్ కళ్యాణ్ కృంగదీయాలి పవన్ కళ్యాణ్ దెబ్బ తీయాలి అలాంటి వ్యక్తి ఎదుగుతుంది కదా మనకున్న నైజమేనా ఒకరు ఎదుగుతున్నానికి కాలు పెట్టి గుంజడం అది కదా చెప్పాలా మన నైట్ మరి ఉన్న వచ్చిందంటే వైఫ్ ఏదో వినిపిస్తా ఒకసారి అంటే మా భర్త అమాయకుడు భర్త అమాయకుడు కాబట్టే అమ్మాయిని వేధించిండు అమ్మ తల్లి రౌడీ షీట్ రూపాయిందా నీ భర్త అమాయకుడు కాబట్టి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు అమాయకుడు అన్నప్పుడు అమాయకుడు మాట్లాడరావు అటు తొక్క తీసి ఇచ్చిన కొరకలేనంత అమాయకుడు అమ్మ నీ మొగుడు అలాంటి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడాడు అవును మూడు మాటలు మాట్లాడతాయి అసలు గట్ట మూగోడని లేదు అవును నా మూడు మాటలే రావు నా మూడు ముగ మూగవాడని లేదు గట్టను నీకు అలా భార్య అనేది చాలా వైరల్ అవుతుంది తమ్ము నీకు ఒకటి వినిపిస్తా చూపించా నేను వినలేదు వినాలి యో ఫస్ట్ కాని చూపిస్తా చూడు నా భర్త ని నా భర్త బోర్గడ అనిల్ కుమార్ వాళ్ళ మా భార్య నేను నేను మా పేరెంట్స్ అవును అంటే చెప్తుంది టీవీ ఛానల్ లాగా టీవీ ఛానల్ గనక

కాదు లేని టైం అనేది దీంట్లో ఒక డౌట్ ఉంది నాకు ఏంటి భర్త లోపల పెట్టి బయట తాళం పెట్టిపోయింది అది కాదు ఇటు నువ్వు నన్ను నేను లేని టైం లో వచ్చి నా ఇంటి తాళాలు పగలగొట్టి నా భర్తని తీసుకెళ్ళిర్రంట నువ్వు లేని టైం లో నీ భర్త ఇంట్లో ఏం చేస్తుండు తాళాలు వేసుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది భర్త అయినప్పుడు నువ్వు తాళాలు వేసుకొని పోవాల్సిన అవసరం నీకేం వచ్చింది తాళాలు బలగ కొట్టిర్రు మా ఇంట్లో పోయిర్రు అల్లక అమాయకంగా నా భర్తకి ఏం తెలియదు అన్నట్టుగా అంటే ఈమె లో పోయిందంట సరే భర్త ఏం చేయడు మంచోడు బూరుగడ్డ అనే బూరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మంచి వ్యక్తి అనుకుందాం ఇంట్లో పెట్టి తాడాల్సిన అవసరం ఏముంది భర్తకి భర్త అమాయకుడు అయినప్పుడు ఎందుకు వేయాలి అవసరం ఏముంది అసలు వేయాల్సిన అవసరం ఏముంది ఆమెకి మా చెప్పుడు కూడా ఎట్లుంది చూడు అసలు ఇంకోటి నువ్వు చూడు ఆ కూడా అంటే వాళ్ళ భర్త భయపడుతుంటాడు కదా దానికని కొంచెం భయపడకుండా ఉండడానికి సపోర్ట్ పెట్టాడు అనమాట దాంట్లో ఒకటి నాకు తెలియలేదు ఏంటి వీళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్లో ఉంటే వాళ్ళ తమ్ముడు ఎందుకున్నాడు ఇంట్లో ఇంపట్లో ఉండాలిగా ఈయన లోపడే స్థానం వేసింది అంటే ఎవరు వస్తారేమో పోలీసు వాళ్ళు నా మొగ్గు వచ్చింది అన్నో కాపు వస్తే చెప్పు మరి ఫోన్ చేసి ఫోన్ చేస్తా అని చెప్పిందేమో చూడు ఈడ ఏమంటుంది అర్జీ పంపించింది తాళం వేసింది కదా దౌర్జన్యం ఇప్పుడు గుర్తొచ్చింది ఏమోకి దౌర్జన్యంగా నీ పిల్లలు గంట అరగంట మనం మాట్లాడినప్పుడు దౌర్జన్యం ఏడిపోయింది అమ్మ అమ్మా ఏంది మన ఓరబడ్ అనిల్ కుమార్ అరగంట టైం ఇస్తే నరికేసి వస్తా ఆ చంపేసి వస్తా చంద్రబాబుని నారా లోపేసి సిఎం చేసిండు పవన్ కళ్యాణ్ అంత మంచిగా ఇప్పుడు దౌర్జన్యం తెలియలేదు మంచిగా చేస్తుండు అంటే ప్రజలకు మంచిగా చేస్తుండని చెప్పేసి అరగంట ఇచ్చి అరగంట టైం ఇస్తే నరికి వస్తున్నాడు మంచి చేస్తున్నాడు మంచిగా చేస్తుండగా కాబట్టి నరికిస్తాడు అమ్మ దౌర్జన్యం పుల్లే దర్జన్యం ఇప్పుడు వచ్చిన దౌర్జన్యం ఏదైనా చేస్తారు మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళండి తక్కువ కులం చేసి చూసి ఆ దళిత వర్గం ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎందుకంటే భర్త అరెస్ట్ అయ్యాడు కనుక దళిత కులం అనేది ముందంతా గుర్తుకు రాలేదు తనకి ఏమో ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే మా ఆయన నాకు కావాలి కావాలి మా ఆయనని చెప్పకుండా వేసుకొని పేరు అంటే మరి మిగతా వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు కాదా నువ్వు ఒక్కదాని ఆడదానివా పవన్ కళ్యాణ్ పిల్లలు ఆడోళ్ళు కాదా పవన్ కళ్యాణ్ బిడ్డలు ఆడోళ్ళు కదా తిప్పి తిప్పి కొడితే పవన్ కళ్యాణ్ బిడ్డలకి ఎంత ఉంటుందమ్మా ఏజ్ పద్దెయిదు సంవత్సరాలు ఏజ్ కూడా ఉండదు లేదు అలాంటి ఆడపిల్లలు పట్టుకొని నీ మొగుడు ఏమన్నా గుర్తుందా నీకు ఒక్కసారి ఆలోచన చేసుకో నీకు లేరా పిల్లలు పవన్ కళ్యాణ్ పిల్లలు అనంత శక్తి ఉందా అరగంటరా గంటరా అన్నప్పుడు ఎడిపోయింది ఆడిపోయింది చెప్పలేకపోయినా నీ భర్తకి అలా అనడం తప్పని చెప్పేసి ఆయన ఆయన గుర్తు రాలేదా ఒక దళిత వ్యక్తి అలాంటి వ్యక్తిని అనొచ్చా ఆయన గుర్తురాలేదా విజయాలు ఏదో ముందుకు వచ్చింది అంటే నొప్పి నీదైనప్పుడే నీకు ప్రాబ్లం వస్తుంది ఇతరులు ఆడళ్ళు కాదు ఇతరులు మనుషులు కాదు ఇప్పుడు తనకు వచ్చింది కనుక తను తనకి ఇష్టం వచ్చినట్టు తన మాట్లాడుకుంటుంది అయితే నాకు తెలిసి పోలీసులు కూడా గట్టి గట్టి పడేస్తారని అనుకుంటున్నా తమ్ముడు చాలా మంది బయట కూడా థర్డ్ డిగ్రీ ఇచ్చి ముప్పై నిమిషాలు ఎంతైతే ఆరు సంవత్సరాలు కూడా ఏ ఉంది ఎందుకంటే రౌడీ షెట్ కేసు ఉంది అలాగే మర్డర్ కేసులు ఉన్నాయి తక్కువ కాదు కదా కేసులు ఉన్నాయి అంటే బయటకు వచ్చే అవకాశం లేదని కూడా అనుకుంటున్నారు నాకు తెలిసి ఇడిచిపెడతా ఎవరన్నా పెళ్ళం పిల్లల్ని తిరిగి ఊకుంటారా ఎవరు ఊరుకుంటారా పక్కన పిల్లల్ని కూడా ఆ కేసులు కూడా ఉన్నాయంట మనోని మీద అవును భూ కేసులు ఉన్నాయంట భూములు ఆక్రమించిన కేసులున్నాయంట ఇలాంటి కేసులు చూసుకున్న ఎన్నో ఎన్నో కేసులున్నాయి అవును అలాంటి వ్యక్తిని మా మొగుడు అమాయకుడు నా మొగుడు అమాయకుడు నేను ధర్నా చేస్తా ఏడమ్మ నువ్వు ధర్నా చేసేది ఎడిపోయింది పక్కన వాళ్ళ అమ్మ పక్కన పవన్ కళ్యాణ్ ఇది అన్నప్పుడు ఎడిపోయింది అప్పుడు ఏమిది ధర్నా పవన్ కళ్యాణ్ పిల్లలు అన్నప్పుడు చేయొచ్చు కాదు ధర్నా పవన్ కళ్యాణ్ పిల్లలు అన్నప్పుడు చేయచ్చు ధర్మే కదా వ్యక్తిని అరగంట టైం చంపేస్తా అన్న అన్నప్పుడు ఎడిపోయింది అప్పుడు చేయొచ్చుగా ధర్నా అప్పుడు అప్పుడు నీ భర్త మంచోడు ఇప్పుడు అమాయకుడు అమాయకుడు కాబట్టి ఇంట్లో స్థానం అవును ఇంకోటి మీ కాళ్ళు భర్తని వదిలేయండి కాళ్ళు నేను ఇప్పుడు గుర్తుకొచ్చింది అమ్మా నీకు అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ బూరుగడ్డ అనిల్ అమాయకుడు నువ్వే కాపాడాలంట ఇప్పుడు గుర్తుకొచ్చాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అరెస్ట్ గుర్తుకొచ్చినాడు కదా మరి ముందంతా ఏం చేసినావు మరి తన భర్త తన భార్య పిల్లలని భార్యని అందరినీ తిట్టినావు కదా అప్పుడు లేని ఇప్పుడు నీకు గుర్తుకొచ్చినాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కనుక ఇప్పుడు నీకు ఎందుకంటే నీ భర్త అరెస్ట్ అయినాడు కనుక ఇలాంటప్పుడు ఒక సపోర్ట్ కావాలి కదా నీకు అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చినాడా గుర్తుకొచ్చినడా తమ్ వచ్చి చూడు మొగుడు ఊళ్ళో ఏ అప్పుడు ఏమైందో ఈవిడ అప్పుడు కాదు ఈ అరెస్ట్ అవుతాడు నా మొగుడు అరెస్ట్ అయితే అని తెలిసి తాళాలు వేసింది కదా అవును అప్పుడు పిల్లలే ఉన్నాడు కానీ పిల్లని లోపల స్థలం వేసిండే మనోడు జగాన్ని మా పవన్ కళ్యాణ్ వీళ్ళని తిట్టేటప్పుడు తాళం స్థలం ఏమని బయటికి రావద్దు అని కొంపదీసి దర్నా కూడా మరి పవన్ కళ్యాణ్ అనవద్దు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరి దండం పెడుతుందిగా పవన్ కళ్యాణ్ కాపాడండి నా భర్తను కాపాడని అంటుంది కదా అట్లా బోరగోడ అనిల్ కుమార్ బయట కూడా ఏమంటారంటే తమ్ముడు వీని చేత వీనికి కావాలని వీటితో చేపించారు బూరుగో అనిల్ కుమార్ట్లు ఇచ్చారు మనవడికి చేయించారని అనుకోవడం అయితే జరుగుతుంది స్క్రిప్ట్లు ఇచ్చారు కావాలని అనిపించారు పవన్ కళ్యాణ్ ని మానసికంగా కృంగదీయాలి మానసికంగా అంటే ఇబ్బంది పడాలి ఎలా అయినా ఎలా అయినా ఇబ్బంది పెట్టాలన్న విషయంతో చంద్రబాబును కూడా అదే విధంగా మాటలు వినలేని మాటలు వీళ్ళు అన్నట్టు బట్టే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడన్నా వీళ్ళందరూ ఇప్పుడందరూ నోటీస్ చేసి తన గురించి తప్పుగా మాట్లాడడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడు ఇంకా ఫ్యూచర్ ఇంకా ఎక్కడికో ఆ అది ఈ అజ్ఞా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరికైనా ప్రశ్నించే ఉంది మామూలుగా నువ్వు ఒక మానవ విలువలు అంటూ ఉంటాయి నువ్వు ప్రశ్నించు దాంట్లో తప్పు లేదు తప్పులేదు కానీ నువ్వు అదిరా ఇదిరా పిల్లలు అది ఇది ఒక ఆయన మన పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఆయన ఏమన్నాడు మొన్న దాకా మూడు పిల్లలు మూడు పిల్లలు మూడు పిల్లలు అన్నాడు మొన్న వచ్చి అవునండి సారీ అండి నేను అన్న తప్పే అయిపోయిందండి అన్నాడు అతను ఎవరో మన తెలుసు అవసరం ఆ గెలుపుకోవడం అవును గెలుపుకోవడం పక్క మీద గెలుపుకోవడం ఎందుకు వాళ్ళు క్షమించమని కోరుకోవడం ఎందుకు పక్కన అనే ముందు మన జీవితాలు ఎట్లనే ఆలోచించండి ఒకసారి పక్కన గెలికే ముందు మన జీవితాలు ఎలా ఏడుస్తున్నాయో ఆలోచించండి ఒకసారి రాజకీయం కోసం కాదు మాట్లాడాల్సింది రాజకీయం కోసం ఇంత నీచమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు అది బూరుగడ్డ అని పరిస్థితి నాకు తెలిసి ఇవాళ స్టేషన్ లో పెట్టిర్రు నాకు తెలిసి ఏదో కథ ఉండదు ఏడుస్తుండ అసలు తప్పైంది పవన్ కళ్యాణ్ అది పెద్ద తప్పైందని ఏడుస్తున్నాడు స్టేషన్ లో అన్నప్పుడు గుర్తుకు రాలేదా అన్న అన్నప్పుడు గుర్తుకు రావాలి కదా పవన్ కళ్యాణ్ అంటే తాగి అన్నాడా లేదంటే నీకు స్క్రిప్ట్ ప్రకారం అన్నావా అసలు నీ వెనకలు ఉన్నది ఎవరో చెప్పేస్తే నువ్వు బయటకు వచ్చేస్తావు కదా అయితే నీ వెనకలు ఉన్నది అతనే చెప్పే అయితే ఎవరో అతని పేరు చెప్పేమను అది కూడా లేదు కదా పదిహేను కేసులు ఉన్నాయంటే అతను చెప్తేనే చేసావు పదిహేను కేసులు నువ్వు ఆ పదిహేను ఆ పదిహేను కూడా అతను చెప్పడం వల్ల నువ్వు చేసావా నిజంగా బురుగడ్డ అనిల్ కనుక నోరిపితే జగన్ పరిస్థితి ఏంటంటూ నాకు నిజంగానే జగన్ స్క్రిప్ట్ ఇచ్చిడు ఒకవేళ చెప్తే జగన్ అని పోలీసు వాళ్ళు అంత అమాయకులు ఏం కాదు అంటేనే ఉన్నారు నార్మల్ గా అవును నువ్వు రాజకీయం చేస్తే చేసినావు బిడ్డ

ఊరన్న మామూలుగా ఈయన బెదిరించిన అనుకో నేను ఎస్ఐ ని మాట్లాడుతున్నా నేను సిఐని మా నేను ఏసీపీని మాట్లాడుతున్నా అంటాడు అది అది అలా అది అధికారంలో ఉన్నప్పుడు అది ఇప్పుడు మాట్లాడమనండి ఇప్పుడు మాట్లాడు ఆల్రెడీ ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు ఎన్ని సార్లు ఎన్ని రోజులు ఉంటావో మాకు తెలియదు నీకే తెలియదు నీ దాని మీద నీ మీద ఉన్న మామూలు కేసులు కూడా కాదు ఆ అలాంటప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో కూడా తెలియదు మాకు అసలు బయటకు వస్తావు రావో డౌట్ మరి ఇట్లా తిరిగితే ఊకుంటారు ఊకుంటారా మరి ఊకుంటారు ఇప్పుడు కాదు ఇప్పుడు మీ ఇంట్లో మన మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు ఉంటారు మా ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు మనకు పిల్లలు మనకు పిల్లలు ఉన్నారు అవసరం ఆ పక్కన వాళ్ళ మీద అరుచుడు వాళ్ళ మీద ఫోన్ చేసి ఎస్ఐ ని సీఐని మాట్లాడుతున్నా ని మాట్లాడుతున్నా అవసరం అవన్నీ పో ఇప్పుడు ఎస్ఐ సీఏలే ఏసీపీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు చెప్పు నేను ఎస్ఐని నీ కూడా పోలీసుని మీకు తెలదా సార్ నేను కూడా ఎస్ఐని నేను కూడా ని ఏసీపీ మాట్లాడాలి దగ్గర పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా చెప్పు మరి పోయాలి దగ్గరికి కొంచెం ఉండాలి నేను సిఏని ఎస్ఐని ఏసీపీ మాట్లాడుతున్నాను ఏ పేర్లు చెప్పేది ఆలోచించి మాట్లాడాలన్నా కొంచెం సరే ఈయన ఏ పేర్లు పెట్టి బెదిరించిండో ఏసీ పేరు ఏ మామూలుగా సీఏని బెదిరించిండో అదే పోలీసు వాళ్ళు దెబ్బతిట్టి స్టేజన్ లో పోయి అదే స్టేజ్ లో ఉంటే ఇది ఏంటంటే గాలిబే కంపెనీ డైలాగ్ ఉంటదిగా అట్లా ఉంటది ఈయన సంగతి ఇప్పుడు అట్లానే ఉంది ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా సోషల్ మీడియా ఉత్తిగా ఫేమస్ గా ఎవరైనా అవును ఏదైనా హడావిడి చేయాలి ఎవరో ఫేమస్ తిట్టే ఫేమస్ని అధికారంలో ఉన్నోళ్ళని తిట్టారంటే ఆటోమేటిక్ గా ఫేమస్ అయిపోతుంది జగన్ ఉండు అవును మాజీ సీఎం జగన్ గారు జగన్ గారికి తెలవాలంటే ఏదో ఒకటి చేయాలి మనోడు చేయాలి నిమ్మలంగా నిమ్మలంగా మామూలుగా చిన్న చిన్న పనులు ఆదుకోవడమో లేకపోతే హెల్ప్ చేయడం చేసిన అనుకో తెలియదు అంటే హెల్ప్ చేయడం ఇట్లా చేస్తే ఒకరి తర్వాత ఒక ఇంకో చెప్పాలైన ఇంకో జగన్ సార్ అట్లా అవును కానీ ఈ మనోడు ఏం చేసిండు ఏమో మారు పెట్టి అనుకో డైరెక్ట్ జగన్ సార్ దగ్గర పోతే ఆయనతో అపాయింట్మెంట్ ఉంటుంది ఆయన చెప్పినట్టు మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది పేపర్ ఉంటుంది జపాలు ఇప్పుడు అవన్నీ అనుకోవడం వల్ల నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు ఇప్పుడు ఇప్పుడు ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడవు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారా ఎక్కడ మాట్లాడిన బూరుగడ్డ అనిల్ గురించి రెండు రోజుల నుంచి జగన్ గారు ఎక్కడైనా మాట్లాడారా అవసరం లేదు ఇప్పుడు అన్న మాత్రమే యూజ్ చేసుకుంటారు తర్వాత యూజ్ అండ్ త్రో ఇప్పుడు రెవడీషీట్లు ఎలా యూజ్ చేసుకుంటారు రాజకీయ నాయకులు అవని డబ్బు నోళ్ళ ఎవరైనా అవని యూజ్ అండ్ త్రో అనమాట వాళ్ళు వాళ్ళు అవసరానికి యూజ్ చేసుకున్నారా పడేసారా తర్వాత మాట్లాడన్నా మాట్లాడరు అది రాజకీయ రాజకీయ నాయకుల లక్ష్యం అది అది మనం ఏం అలాగే వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు ఎంత దిగజారనే దిగజారు దిగజారుతారు మన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాం కదా తన సొంత రాజకీయం తన సొంత స్వలాభాల కోసము ఇలా పవన్ కళ్యాణ్ దిక్కులందరూ ఉన్నారు వెళ్ళి ఈయన నేను అన్నలే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చంద్రబాబు మన జోలికి ఏం రాలే వచ్చి ఇంట పని ఏమో సరిపోయినా అది సుద్ద మరి ఏం జరుగుతుంది మరి ఆల్రెడీ అరెస్ట్ చేయడం అయితే జరిగింది కదా సో మరి ఎన్ని రోజులు ఉంటాడు అసలు బయటకు వస్తాడా రాడా అనేది మనం అయితే వేస్ట్ చూడాలన్నమాట ముందుకి ప్రజలారా మీరు కూడా బూరుఘట అనిల్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అసలు బూరుఘట అనిల్ చేసింది కరెక్టేనా అసలు మీరేమనుకుంటారు పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడడం కరెక్టేనా అతని ఫ్యామిలీ గురించి మాట్లాడడం కరెక్టేనా మీరేమనుకుంటున్నారు మాకు కూడా తెలియాలి కదా మేము ఇంకో వీడియో చేసి మీ ముందుకు రావాలంటే మీరు అనుకునేది మాకు తెలియాలి సో మీరు మీరు అనుకునేది మాకు ఈ కామన్ రూమ్లో తెలియచేయండి